హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రెండో విడత రైతు రుణమాఫీ అయితే చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణమాఫీ అయితే చేశారు. ఈ నెల 18న తొలి విడతలో 100,000 రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. 100,000 రుణాలు ఉన్న దాదాపు 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 6,000 కోట్లకు పైగా నిధులు జమ అయితే చేశారు. ఇక ఫ్రెండ్స్, జూలై 31లోగా రెండో విడత మాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పిన విధంగా రుణమాఫీకి సిద్ధమైతే చేశారు. రెండో విడతలో భాగంగా 100,000 నుంచి 150,000 వరకు రుణాలు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ దఫాలో దాదాపు 7 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అందుకు 7,000 కోట్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండో విడత రుణమాఫీ ప్రారంభ కార్యక్రమాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో టీ విరామ సమయంలో నిర్వహించారు. సీఎం, మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరేసి రైతుల చొప్పున అసెంబ్లీకి ఆహ్వానించి వారికి సీఎం చేతుల మీదుగా రుణమాఫీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.